అంశం మీద. నెక్స్ట్ రమేష్ గారు మీ దగ్గరికి వస్తాను. సైదా గారు, ఇప్పుడు పెద్దలు సీనియర్ అడ్వకేట్ వెంకటేశ్వరరావు గారు ఆయన చాలా లాజిక్ గా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటండి, 2021 జూలై 26 తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు షరిమిలమ్మ వైఎస్ విజయమ్మ పేరుతోటి గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు షేర్స్. జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి గిఫ్ట్ డీడ్ లో ఏం రాశారు, 40,50,000 విలువ కలిగినటువంటి 10 రూపాయల షేర్లని ఆమె పేరుతో బదలాయిస్తూ గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. అలాగే గిఫ్ట్ డీడ్ మాట్లాడండి రమేష్, మాట్లాడండి, విమర్శలు చేసుకోవద్దు. బ్రహ్మరెడ్డి గారు తర్వాత భారతి గారు కూడా 76,49,000 విలువ కలిగినటువంటి 10 రూపాయల షేర్లని బదలాయిస్తూ ఆమె గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు క్లియర్ గా చట్టపరంగా. ఎవరికి, షర్మిల గారికి? ఏముంది ఏమంటే, ఒకటి ఒకటి బ్రహ్మరెడ్డి గారు దాంట్లో ఏమని రాశారు, ఏమో ఎవరికైనా దానం చేసుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు గిఫ్ట్ డీడ్, దాంట్లో క్లియర్ గా అమ్ముకోవచ్చు, అమ్మింకో దగ్గర ఆస్తులు కొనుక్కోవచ్చు, ఎవరికైనా చేయొచ్చు, ఎవరికైనా మరలా బదలాయించవచ్చు అని క్లియర్ గా ఉంది ఆ గిఫ్ట్ డీడ్ లో. ఒకటి, తర్వాత ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసే అధికారం జగన్మోహన్ రెడ్డికి, భారతికి లేదు. ఒక సీనియర్ అడ్వకేట్ చెప్పినటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తా ఉన్నా, ఆమె ఉద్దేశపూర్వకంగా రద్దు చేసుకుంటే తప్ప ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకొని ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటే తప్ప వన్ సైడ్ గా చట్టం దీంట్లో ఇన్వాల్వ్ కాదు, జగన్మోహన్ రెడ్డికి హక్కు లేదు. ఒకటి, తర్వాత ఈ సరస్వతి సండూర్ పవర్ సంబంధించి 32 ఎకరాలు ఈడి అటాచ్మెంట్ లో ఉంది, అంతేగాని షేర్స్ లేవు. ఇది గమనించాలి ఇక్కడ లీగల్ గా. అందువల్లనే ఈ ఒప్పందం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో ఇది వైలేషన్ ఆఫ్ ఈడీ కాదు, ఇది వైలేషన్ ఆఫ్ యాక్ట్ కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అతను జైలుకి వెళ్లే అవకాశం లేదు ఈ కేసులో. ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీకి షరిమిలమ్మకి సంబంధం అనేటటువంటి ఒక బురద తల్లి, ఎందుకంటే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి ఇలాంటి వాళ్ళు మేధావులందరూ కూడా ఇలా మాట్లాడితే ఇంకా ఆడబిడ్డలకి ఏ న్యాయం జరిగింది? అంతే కదండి, రాష్ట్రంలో ఆడబిడ్డలకి హక్కులు, ఆస్తుల మీద న్యాయం జరిగిన పరిస్థితి లేదు. నిజంగా రాజన్న బిడ్డకే న్యాయం జరిగిన పరిస్థితి ఉంటే మరి అది రైట్? రమేష్ గారు, రాజన్న బిడ్డకే న్యాయం జరిగిన దుస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా వస్తుందని రాజశేఖర రెడ్డి గారు సీనియర్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు బహుశా ఎప్పుడు అనుకుని ఉండరు. మీరు కూడా వన్ సైడ్ తీసేసుకుని మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది బ్రహ్మరెడ్డి గారు, ఎందుకంటే ఆడబిడ్డకి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఆ ఆడబిడ్డ కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ లోనే చివరిలో కూడా చెప్పడం జరిగింది, నిజంగా షర్మిలారెడ్డి గారి మీద, షర్మిలారెడ్డి గారు నాకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యవహారాలన్నీ చేయకుండా ఉంటే నాకు మళ్ళీ ప్రేమ కుదిరితే ఈ ఆస్తులన్నీ ఆవిడకే చెందుతాయి, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట తప్పను అనే విధంగా ఆయన లాస్ట్ వర్డ్స్ లో కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అలాగే క్లియర్ గా ఇప్పుడు సైదా గారు చెప్తున్నారు 32 ఎకరాలు మాత్రమే అటాచ్మెంట్ లో ఉంది, షేర్స్ కి సంబంధం లేదని చెప్పి, ఆయనకి తెలుసో తెలీదో 2019లో ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాత, ఎంఓయు జరిగిన తర్వాత, ఆగస్ట్ లో ఎంఓయు జరిగింది, డిసెంబర్ లో తెలంగాణలో అన్నిట్ల మీద ప్రతి ఒక్క దాని మీద కూడా స్టేటస్ కో ఇచ్చింది తెలంగాణ హైకోర్టు, ఈడీ కోర్టు, అదే సిబిఐ కోర్టు, ఈ ఇష్యూస్ మీద స్టేటస్ కో ఇచ్చింది, ఏ విధమైన ఏవి కూడా చెయ్యొద్దు అని చెప్పి స్టేటస్ కో ఇచ్చింది. స్టేటస్ కో ఇవ్వడం అంటే ఏంటండి, షేర్స్ ని మాత్రం మార్చేసుకోవచ్చనా? అది కాదు. స్టేటస్ కో అంటే ఏది కూడా ముట్టుకోవద్దు, యథాతథ స్థితిని కొనసాగించమని చెప్పి ఆ కోర్టు చెప్పిన ఆర్డర్. వీళ్ళు ఏంటండి దానికి ఒక్కరి భాష్యం చెప్తారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేసి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా చెప్తున్నారు. ఇందాడు ఆయన నరసింహారెడ్డి గారు చెప్పడం జరిగింది, ఆయన సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వానం చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. షర్మిల గారు గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చూడండి, తెలుగుదేశం పార్టీ నాయకులు, నాకు గుర్తుందండి ఆ రోజు షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి మరి క్లియర్ గా ఆ రోజున షర్మిల గారే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చేస్తున్నారు అని చెప్పి షర్మిల గారు చెప్పడం జరిగింది. కాదు రమేష్ గారు, షర్మిల గారిని శ్రీరెడ్డి అనేటువంటి మహిళ తిట్టినటువంటి తిట్లు విన్నారా మీరు ఎప్పుడైనా? నిజంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆ విధంగా తిట్టే ధైర్యం ఆవిడకి ఎలా వచ్చింది?
ఆవిడకి ఎలా వచ్చిందండి ఆ ధైర్యం? రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని అంత దారుణంగా పచ్చి బూతులు తిడుతూ తిట్టే ధైర్యం ఆ మహిళకి ఎలా వచ్చింది? ఆ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? సొంత చెల్లిని ఎంత నీచంగా తిట్టిందండి? మన చెల్లెల్ని అంత నీచంగా ఎవరన్నా తిట్టే ఊరుకుంటామా? మన రక్తం ఉడికిపోదా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం చేయించారు అంటే సమాధానం చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తిత్వం చేయించలేదు. రైట్, సమయం లేదండి, దయచేసి ఆగాలి. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు ఫోన్ లో ఉన్నారు, సిగ్నల్ తక్కువ, దయచేసి ఇద్దరు ఆగండి, మీకు సమయం ఇచ్చాను, దయచేసి ఆగండి. బ్రహ్మనాయుడు గారు, యా ప్లీజ్ కంటిన్యూ చేయండి. మధుసూదన్ రెడ్డి గారు, ఈ టోటల్ ఎపిసోడ్ లో కట్ చేస్తే ఈయన ఇప్పుడు మనకు ఆయన వీడియో చూపించాడు చంద్రబాబు నాయుడు గారి మీద సోషల్ మీడియాలో. లేటెస్ట్ గా షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి మారిన తర్వాత మనం టీవీల్లో టీవీ ఛానల్స్ లో తలుచుకోలేని ఒక స్త్రీ, పేరు కూడా చెప్పలేని ఓ స్త్రీ, తన ఇష్టం వచ్చినట్లుగా తన ఇష్ట రాజ్యంగా తన నోటికి ఎదురుస్తే అది మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మిత్రులు దాన్ని ప్రమోట్ చేసి దానికి రకరకాల ట్యాగ్ పెట్టినప్పుడు ఎందుకు జగన్ ఖండించలేదు? అంటే జగన్ బాధ్యత లేదా? అంటే ఆ వ్యక్తి, మనం పేరు కూడా తలుచుకోలేని వ్యక్తి మాట్లాడింది సభ్య సమాజంలో, ఆ స్త్రీ ఆ విధంగా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు అంటారు ఏంటి సార్? ఇంకా మీరు చెప్పేది ఏంటంటే ఆ బోరుగడ్డ అనిల్ అనేవాడు ఆ ఉన్మాది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు బాలురులు రేపులు చేస్తామంటే దిక్కు లేదు ప్రభుత్వంలో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే గమ్ముగా నా పార్టీ వాళ్ళు సార్, మీరు మాట్లాడే దాంట్లో క్వాలిటీ లేదు. మీరు మాట్లాడే దాంట్లో ముఖ్యమంత్రిగా మీ నాయకుడు ఉండే చంద్రబాబు ఖండించలేదు. శ్రీరెడ్డి మీద ఒక్కసారి ఆగండి సార్, ఆగండి, సరే ఆగండి. చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు, ఆయన తప్పు. ఎక్కువగా ఇంకా అరిసి 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 ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు నువ్వు కూడా తెలుసుకొని రిలైజ్ అవుతావు తమ్ముడు. నీ రకంగా అరిసి 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 పెట్టి పెట్టి కూడా 4 సంవత్సరాలు రిలైజ్ అవుతావు తమ్ముడు, ఖచ్చితంగా రిలైజ్ అవుతావు. మీ పేరు నాని ఓ 4.5 సంవత్సరాలకు రిలీజ్ అవుతారు. రిలీజ్ అయ్యే దానికోసం ఎదురు చూద్దాం, ఖచ్చితంగా రిలీజ్ అయిందా? చెప్పారు కదా షర్మిల గారిని నేను పేరు కూడా చెప్పలేని ఒక మహిళ దూషిస్తే వైసీపీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఆ సోషల్ మీడియాని. రమేష్ గారు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖండించలేదంటారు? అసలు నాకు అర్థం కాదు. బ్రహ్మనాయుడు గారు, నేను శ్రీరెడ్డి విషయాల మీద ఖండించలేదని చెప్పట్లా? మరి క్లారిటీ చెప్పండి. గతంలో కాదండి, షర్మిల గారు కామెంట్ చేసినప్పుడు స్వయంగా షర్మిల గారే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేపిస్తున్నారని చెప్పినప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖండించలేదని అడుగుతున్నాను. మీరు టాపిక్ ని ట్విస్ట్ చేస్తున్నారు. పొరపాటు నేను శ్రీరెడ్డి గురించి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదని అడగట్లా? గారు సమయం లేదు, దయచేసి ఆగాలి. సింగళూరు వెంకటేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. తన చెల్లెల మీద వికృతంగా మాట్లాడుతుంటే డానిల్ ఈ సీరెట్లు వీళ్ళందరూ మాట్లాడుతుంటే కనీసం ముఖ్యమంత్రి గారు ఖండించారా? ఎక్కడా లేదు, వాళ్ళు పెంచిపోయి అనిల్ అనే అతనికి గన్నెలు కూడా ఇచ్చారంట అతను చెప్పుకున్నాడు ఇంటర్వ్యూలో.
ఇప్పుడు పార్టీకి అధికార పార్టీ లేదా అధికారంలో ఉన్న పార్టీకి సంబంధం లేని వ్యక్తులు అభిమానులు అని చెప్పుకుని ఏదేదో ఎవరెవరినో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిడితేనో లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులను తిడితేనో అధినేతలు వచ్చి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఖండించాల్సిన అవసరం కూడా అంతగా ఏమి లేదు. దీన్ని ఈ రోజు కూడా జరుగుతుంది, ఆ రోజు కూడా జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు అన్నమాట వాస్తవమే. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు, వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ కామెంట్స్ వస్తున్నప్పుడు ఆయన కూడా ఏం ఖండించాల్సిన పరిస్థితి లేదు, ఖండించకూడదు. ఈ రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు జరిగినటువంటి ఈడీ అటాచ్మెంట్స్ కు సంబంధించినటువంటి టాపిక్ లో ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్టల్ క్లియర్ గా షర్మిలమ్మ గారికి ఆస్తులు ఇవ్వటం ఇష్టమే కాబట్టి 2019లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన షర్మిలమ్మ గారికి ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో విజయమ్మ గారి పేరు మీద పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు అతనితో సంబంధం లేకుండా అతనికి ఒక మాట కూడా చెప్పకుండా ఆ ఆస్తుల్ని షర్మిలమ్మ గారి పేరు మీద బదలాయించడం అనేది ఖచ్చితంగా ఖండించదగిన విషయమే. ఎందుకంటే లీగల్ గా కూడా కరెక్ట్ కాదండి. ఇందాక కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారు చెప్పినట్లు గిఫ్ట్ డీడ్ రివోకబుల్ కాదు అని చెప్పి, గిఫ్ట్ డీడ్ రివోకబుల్ ఏ సార్, గిఫ్ట్ డీడ్ ఖచ్చితంగా రివోకబుల్. ఇవన్నీ చాలా అవసరం ఉంది వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, అసలు రాజశేఖర్ రెడ్డి గారు షర్మిల గారికి ఆవిడ వివాహం అప్పుడు ఏమి ఇచ్చారు, కట్న కానుకల కింద పసుపు కుంకుమ కింద ఏమి ఇచ్చారు, ఏమి ఇస్తానని చెప్పారు అనేది వారి కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ఆడబిడ్డకి జరిగే అన్యాయం మీద చర్చ జరగాలి ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్ బిడ్డకు జరిగే అన్యాయం మీద చర్చ జరగాలి. ఏమంటారు సైదే గారు, వైఎస్ఆర్ బిడ్డకు జరిగే అన్యాయంలో చర్చ జరగాలి. ఆవిడ కట్నాలు ఏమి ఇచ్చారు, కానుకలు ఏమి ఇచ్చారు, ఏమి ఇస్తానని మాటిచ్చారు, అసలు వీరునామా వైఎస్ఆర్ ఏమి రాశాడు, వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మొత్తమే చర్చ జరగాలి. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. సమయం లేదు. సింగ్లూరు వెంకటేష్ గారు, కారుమంచి రమేష్ గారు, సైదా గారు, అదేవిధంగా మసూదన్ రెడ్డి గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.